రవీంద్ర టోటల్గా ఏదో చేశాడు రా జగదీష్. వీడు అక్కడే ఉన్నాడు, వాడు అసలు రానే లేదు. అనవసరంగా మన ఇద్దరం వీడిని అనుమానించాం. ఏంటి నీ ఫోన్ ఏమో ఆఫ్, నువ్వు ఎంతసేపటికి రాలేదు, అందుకే డబ్బుతో పారిపోయావని అనుమానించాం. ఎంత అన్యాయం బే. అయిందేదో అయిపోయిందిరా. ఏంట్రా ఏంట్రా అయిపోయింది, నన్ను అనుమానిస్తారా అక్కడ ఎండ్లో. సారీ చెప్తున్నాం కదా, ఎందుకు మళ్ళీ నువ్వు మమ్మల్ని. వాడు గంటీసుని పైకి వెళ్తున్నాడు రా. అబ్బాస్ అబ్బాస్ ఏంటి ఏంటి, నీ అబ్బా కూతురాడు రామా, వాడి గురించి ఏమనుకున్నాడు వాడు. అబ్బాస్ 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 ఏంటి అబ్బాస్, నాకు తెలుసు నీకు దీనికి ఇలా ఉందని, ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తాను, తుకుడా ముక్కలు చేస్తాను. అబ్బాస్ డబ్బులు ఎలాగూ రాలే, తను చంపితే జైలుకి వెళ్తాం, అది అవసరమా? ఏ పోతారా జైలుకి, మొదటిసారి ఏం కాదు జైలుకి వెళ్ళడం. బాబుకి బాగా పరిస్థితి. అబ్బాస్ నువ్వు చెప్పేది వినవు. అబ్బాస్ ఫోన్. హలో జగదీష్. హలో అబ్బే సాలే, మీటింగ్ ఖతం అయింది రాని. ఇది మీటింగ్ కాదు, చేస్తున్నావురా లంబడికే, బాడీ పంపిస్తాను నీ కూతురుది, అప్పుడు అర్థం అవుతుంది నీకు. కానీ ఎవరికైనా చెప్పు నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పేది విను. 2 కోట్లు 2 కోట్లు కావాలి నాకు. మా మనిషి నీ దగ్గరికి రాడు, నువ్వే ఇక్కడికి పైసలు తీసుకుని రావాలి, సమజైందా? అవులే, 4 గంటల తర్వాత నేను ఫోన్ చేయను, దీని కూడా. సాయి మ్యాగీ కమ్ హియర్. చూడండి, నా కూతురు కోసం 2 కోట్లు ఇవ్వగలిగినప్పుడు దాన్ని కాపాడడం కోసం ఎంతమంది నేను చెప్పగలను, యు అండర్స్టాండ్ దట్? ఏయ్ బాక్సీ బాక్సీ బా, ఏయ్ ఇవ్వ. ఈ చక్రి చాలా మంచివ. ఫోటోడి ఎవరు, రెండో ఫాదర్ ఏంటి? అస్సలాం బాయ్. వాలేకుం అస్సలాం. ఇప్పటి వరకు పటోడీలు సింగిల్ సింగిల్ గా వచ్చారు, మీరేంటి గుంపులు గుంపులుగా వచ్చారు, అసలు ఎవరండి మీరు? ఇతని పేరు అజరుద్దీన్ బబ్బర్ ఖాన్. ఇతని మీద చాలా కిడ్నాప్లు మర్డర్ కేసులు ఉన్నాయి. ఇతను అబ్బాస్ వాళ్ళ అన్నయ్య. నేనేదో మిమ్మల్ని అందరినీ కాపాడాలని ప్రయత్నిస్తుంటే మీరు నన్ను అనుమానించారు. డబ్బులు వచ్చిన తర్వాత మన అందరినీ చంపేయాలనేది వీళ్ళ ప్లాన్. అమ్మ పటోడి. ఏయ్ చాలా చాలా ఆపు. 2 కోట్లు 3 సూట్కేసులో ఉందా? లేదా సార్ బాయ్, 1 సూట్కేసులో ఉంది. ఇన్స్పెక్టర్, వీళ్ళే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అయితే వీళ్ళ ముగ్గురిని వదిలేయమంటారా? అరే సార్, వాళ్ళు ముగ్గురితో పాటు నన్ను కూడా వదిలేచ్చు కదా. వీళ్ళ ముగ్గురి ఉద్దేశం అఫ్కోర్స్ తప్పే అయినా కేవలం డబ్బులు సంపాదించాలని. మరి వాడి ఉద్దేశం చంపైనా సరే డబ్బు సంపాదించాలని. జగదీష్ గారు ఇచ్చిన డబ్బులతో ఖాన్ చక్రి అందరూ సెటిల్ అయ్యారు. అత్తగారి దృష్టిలో సూపర్ మ్యాన్ హీమాన్ శక్తిమాన్ బ్యాట్మెన్ అవ్వకపోయినా 100% జెంటిల్మెన్ అయ్యాడు. చక్రికి మాత్రం 200% క్లోజ్, అదే క్లోజ్ అయ్యాడు. చక్రి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు, శంకరాభరణాన్ని అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. ఏమండో మునుస్వామిని కూడా మర్చిపోలేదు. చక్రి అన్న హోటల్ ఓనర్ అయిపోయాడు, బడే ఛాన్స్ కొట్టేసినావు, అందరికి మనీ మనీ అయితే నీకు మోర్ మనీ. ఏ బా మా చెల్లెమ్మను మస్తు పడాయించినవే. రే ఇగో రోజు లాగే పిజ్జాలు తీసుకెళ్లి మన గోగా కట్టలేదు. ఏయ్ టైంకి వెళ్ళరా పక్క. గోగా స్వీట్ షాప్ పెట్టుకున్నాడు. అన్న రసగుల్లా ఖతం అయిపోయింది. అంత త్వరగా అమ్మేశామా? అన్న మొత్తం నువ్వే తినేసినావు కదనా. గోగన నమస్తే. నమస్తే. శేఖర్ బాబు చెప్పనా రోజు టైం ఇద్దేస్తా ఉన్నా, సతాయిస్తా ఉన్నాడు, ఉంటానా? జంపర్ అర్రే రోజు తీసుకుపోతా ఉన్నా, గిట్టెట్లా మర్చిపోతున్నా, నీకు దమాకిడా ఖరాబ్ అయింది అరా మునుసామి. రఘు అదేనండి పి మావుళ్ళయ్య, తన కోరిక ప్రకారమే ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేశాడు. త్రిషన్ పెళ్లి కూడా చేసుకున్నాడు. అన్ని మోడల్స్ మా దగ్గర ఉన్నాయి సార్, సిటీలో మేమే నెంబర్ 1. ఓకే సార్. తిరుపతి అమ్మ గారు, ఈ సంవత్సరం మనం ప్రాఫిట్ 200%. అవునా మోళ్ళ గారు? అయితే 65 65 70. ఏంటి మనకి 65%, మనని కాపాడిన చక్రికి 65%, మనకి ఎంత డబ్బు ఇచ్చిన జగదీష్ గారికి 70% ఇస్ ఈక్వల్ టు 200%. ఐ లవ్ యు తిరుపతి. నమస్తే బాబీ. నమస్తే. నమస్తే. రోజులకు గోగాన పంపించిన రే, రోజు స్వీట్లు తిని పొట్ట వచ్చేస్తుందిరా. ఇదిగో సరే, ఇది మన బుల్లా బ్యాగ్ ఇచ్చి. గట్లే అన్న రగ్గడి నా కొత్తగా ఆర్సీ పంపించాడా? అవును ఇన్స్పెక్టర్ అన్న. వెరీ నైస్. అరే రే ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది, ఇక్కడ పని మనిషి లేదా? ఉండండి ఒక్క నిమిషంలో ఊడ్చిపారేస్తా. ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదే, ఎస్ఐ భార్యవి. అవునాక? అయితే నువ్వు ఊడు. వీళ్ళిద్దరూ ధడేళ్ళ పడాలని ఆశిద్దాం,
కింద కాదు సంసారంలో ప్రేమలో ఎలాగ పడి తెచ్చారు.